దేవుని కుమారులెవరో తెలుసా, నరుల కుమార్తెలెవరో తెలుసా, ఆదాము సంతానమే. భూపై విస్తరించను, భూమిని నిండించను. దేవుని కుమారులెవరో తెలుసా, నరుల కుమార్తెలెవరో తెలుసా. ఆ దేవుడు ఆదామవ్వలిద్దరిని కలుగజేసెను, ఆదాములో నుండి స్త్రీని తీసి ఆదాముకిచ్చెను. దేవుని కుమారులెవరో ఇప్పుడు తేలాలి, నరులకు పుట్టిన కుమార్తెలెవరో తేల్చాలి. దేవుని కుమారులెవరో తెలుసా, అందరికి తల్లి అని దేవుడు చెప్పాడు, అది తెలుసా. ఆదాము భార్య హవ్వే అందరికి తల్లి అని దేవుడు చెప్పాడు, అది తెలుసా. నువ్వైనా నేనైనా వచ్చింది ఆదామవ్వల నుండి అని మరిచావా? నువ్వైనా నేనైనా వచ్చింది ఆదామవ్వల నుండే అని మరిచావా? జీవము గల వానికి తల్లి హవ్వని తెలుసు. వారిద్దరికి పుట్టిన వారందరూ నరులని అన్నాడు. దేవుని కుమారులెవరో తెలుసా, సంతానమే. భూపై విస్తరించను, భూమిని నిండించను. ఆదామవ్వలు ఇద్దరిని నరులని చెప్పెను, ఆదామవ్వకు దేవుడు నరులని పేరు పెట్టెను. దేవుని కుమారులెవరో తెలుసా, ఇద్దరిని నరులంటే ఈ నరులకు కుమార్తెలు పుట్టారు. స్త్రీ పురుషులెవరైనా వీరిద్దరు నరులకే పుట్టారు. స్త్రీ పురుషులెవరైనా వీరిద్దరు నరులకే పుట్టారు. వీరిద్దరికి పుట్టిన కుమార్తెలు వీరే. పురుషుడు స్త్రీకి పుట్టిన కుమార్తెలు నరుల కుమార్తెలు. నరులే నరులే చక్కని వారే వారే, నరుల కుమార్తెలు చక్కని వారని కుమారులే వివాహమాడిరి. దేవుని కుమారులెవరో తెలుసా, పురుషుల కుమారులన్నీ తెలుసా, ఆదాము సంతానమే. భూపై విస్తరించను, భూమిని నిండించను. నరుల కుమార్తెలు చక్కని వారని పెండ్లు చేసుకొనెను, నరుల కుమార్తెలు దైవ కుమారులు పెండ్లు చేసుకొనెను. వివాహమే ఘనమైనది, ఈ నరులకే జరగవలసినది. వివాహమే ఘనమైనది, ఈ నరులకే జరగవలసినది. పరలోకంలో దూతలకు వివాహమే లేదు, పరలోకంలో దేవదూతలు పెండ్లికి ఇయ్యబడరు. తనకు పిల్లలు కావాలని
నీతోనే చెప్పాడు, ఒక భార్య ఉండాలని ఆదాముకు ఇచ్చాడు. వివాహమే ఘనమైనది, ఈ నరులకే జరగవలసినది.